నమస్తే వెల్కమ్ టు బిఎంఆర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం తుఫానులకు పేర్లు ఎవరు నిర్ణయిస్తారు ప్రస్తుతం తమిళనాడుతో పాటు ఆంధ్రప్రదేశ్ను కూడా తీవ్రంగా ప్రభావితం చూపించినటువంటి నివర్ తుఫాన్ గురించి నివర్ తుఫాన్కు ఎవరు పేరు పెట్టడనే పేరు పెట్టారు అనే విషయం గురించి మనం ఈరోజు వీడియోలో చెప్పుకుందాం అట్లాంటిక్ సముద్ర తీర ప్రాంతాల వల్ల వచ్చే తుఫాన్లకు పంతొమ్మిది వందల యాభై మూడు నుంచి పేర్లు పెట్టేటువంటి సంస్కృతి కొనసాగుతుంది అయితే ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ అయినటువంటి ప్రపంచ వాతావరణ సంస్థ ఈ పనిచేస్తుంది కానీ దక్షిణాసియా మధ్య ప్రాచ్య ప్రాంతాలలో తుఫాన్లకు పేర్లు పెట్టే సాంప్రదాయం మాత్రం రెండు వేల నాలుగు నుండి ప్రారంభమైంది అంతకుముందు హిందూ బంగాళాఖాతం అరేబియా సముద్రంలో పుట్టిన ఎన్నో తుఫాన్లకు పేర్లు లేవు అవన్నీ అనామకంగానే మిగిలిపోయాయి అయితే తుఫాన్లకు పేర్లు పెట్టకపోవడం వల్ల వాటి గురించి వార్తల్లో రాయాలన్నా చర్చించాలన్నా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయి ఫలానా సంవత్సరం అని చెప్పినా అందులో స్పష్టత ఉండే అవకాశం ఉండదు ఇక ఒకే సంవత్సరంలో రెండు మూడు తుఫాన్లు వస్తే మరింత గందరగోళంగా ఉంటుంది తుఫాన్ల సమయంలో ప్రజలను అప్రమత్తం చేయడంలోనూ సమస్యలు ఎదురవుతాయి ఈ క్రమంలోనే తుఫాన్లకు పేరు పెట్టాలని పలు దేశాలు నిర్ణయించాయి రెండు వేల నాలుగులో డబ్ల్యూఎంఓ వరల్డ్ మెటీరోలాజికల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో హిందూ బంగాళాఖాతము అరేబియా సముద్ర తీరాల పరిధిలో దేశాలు సమావేశమయ్యాయి ఆ సమావేశంలో భారత్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ మాల్దీవులు మయన్మార్ వొమెన్ శ్రీలంక థాయిలాండ్ ఇలా ఎనిమిది దేశాలు పాల్గొని ఒక్కొక్క దేశము ఎనిమిది పేర్లను సూచించాయి మొత్తం ఎనిమిది దేశాలు తలో ఎనిమిది పేర్లు సూచించడంతో మొత్తం అరవై నాలుగు పేర్లతో జాబితాను రూపొందించారు ఆ తర్వాత అరవై నాలుగు తుఫాన్లు రావడంతో ఆ జాబితాలో పేర్లన్నీ పూర్తయ్యాయి ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఏప్రిల్లో డబ్ల్యూఎంఓ కొత్త జాబితాను విడుదల చేసింది ఈసారి పదమూడు దేశాలు ఈ సమావేశంలో పాల్గొని ఒక్కొక్క దేశము పదమూడు పేర్లు చొప్పున సూచించడంతో మొత్తం నూట అరవై తొమ్మిది పేర్లు వచ్చాయి ఈ జాబితాలో ఇప్పటికే రెండు పేర్లను వాడడం జరిగింది బంగ్లాదేశ్ సూచించినటువంటి నిసర్గ తుఫాన్ భారత్ సూచించిన గతి తుఫాన్ ఇప్పటికే వచ్చి వెళ్ళడం జరిగింది ప్రస్తుతం బంగాళాఖాతంలో కల్లోలం రేపుతున్న నివర్ తుఫాను పేరును ఇరాన్ సూచించింది ఇరాన్ దేశం చే సూచించబడినటువంటి పేరు నివర్ నివర్ తుఫాను సో భారతదేశం కూడా పదమూడు పేర్లను ఈ తుఫాన్లకు సూచించింది భారత్ సూచించినటువంటి పేర్లు గతి తేజ్ మురుసు ఆగ్ వ్యామ్ జిర్ ప్రోబో నీర్ ప్రభంజన్ గర్నీ అంబుద్ జలది వేగ ఇలాంటి పేర్లను భారత్ సూచించింది గతంలో ఏపీని అతలాకుతలం చేసినటువంటి హుద్ హుద్ తుఫాన్కు ఆ పేర్లను పాకిస్తాన్ పెట్టింది తిత్రి తుఫానుకు సైతం పాకిస్తాన్ నామకరణం చేసింది ఇది తుఫానుకు పేర్లు పెట్టేటువంటి విషయంలో ఉన్నటువంటి రహస్యం చూస్తూనే ఉండండి బిఎంఆర్ యూట్యూబ్ ఛానల్